యువతని అంత తేలిగ్గా అండర్ ఎస్టిమేట్ చేయడానికి ఓకే ఓకే, అదే ఇప్పుడు కాదు ఎలయన్స్ కాదు, ఒక్క నిమిషం గౌతమ్ రెడ్డి గారు, ఎలయన్స్ ఎందుకు, దానికి ఎలయన్స్ ఎందుకు ఓటు వేయాలో విద్యాసాగర్ గారు చెప్పారు. లేదు, జగన్మోహన్ రెడ్డి ఇవి ఇవి చేయడం వల్ల ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి తరలి వచ్చినా ఏం చేసినా వాళ్ళందరూ మీకు ఓటేశారని. నేను ఒకసారి అనలిస్ట్ ఒపీనియన్ తీసుకుంటా, ఇవాళ మీ రెండు చెప్పిన దాని మీద జడ్జిగా ఆయన ఆయన ఒపీనియన్ తీసుకుంటా నేను. విద్యాసాగర్ గారు ఒక నిమిషం, వారు వారు వెయిట్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడక మీ దగ్గరికి వస్తా. ఒకే నిమిషం, విక్రమ్ గారు వెయిట్ చేస్తున్నారు, మాట్లాడక మీ దగ్గరికి వస్తా. విక్రమ్ గారు, రెండు వాదనలు మీరు విన్నారు కదా, అంటే ఒక లాజికల్ కన్క్లూజన్ చెప్పారు, అంటే ఓట్ పర్సంటేజ్ ఎలా పెరుగుతుంది, సహజమైన గ్రోత్ ఎలా ఉంటుందని విద్యాసాగర్ గారు ఒకటి దాంతో ఏకీభవిస్తున్నారా. ఒకవేళ అలా కనుక జరిగితే ఇద్దరు వాదనలు విన్న తర్వాత మీ స్టాన్స్, మీ ఒపీనియన్ ఏంటి? మనం ప్రధానంగా రెండు రెండు అంటే రెండు వర్గ ఇది ఎక్కువ వస్తుందండి. లేదు, బాగుంది విక్రమ్ గారు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, ఇప్పుడు కూటమికి అడ్వాంటేజెస్ ఏంటి, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజెస్ ఏంటి అనేది ముందు మనం అది ఆలోచించాలండి. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కూటమికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఇందాక చాలా డీటెయిల్డ్గా ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి అనేది మొత్తం చూపించారు. అయితే అక్కడ ఒక చిన్న డిస్క్రిపెన్సీ నాకు కనపడింది. 2019లో అంటే పవన్ కళ్యాణ్ గారి జనసేనకి లెస్ దాన్ 1% గా మీరు చూపించారు, అది కరెక్ట్ కాదు. దట్ హ్యాస్ టు బి కరెక్టెడ్ అండి. దట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపికి వచ్చిందేమో 50% ఓట్స్ వస్తే, తెలుగుదేశానికి దాదాపుగా 40% వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి 6%. అదే ఇప్పుడు మనం చూసినట్లయితే 3 పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఓటు చీలటం లేదు, ట్రయాంగిల్ ఫైట్ లేదు ఇప్పుడు అనేటువంటిది ఉన్నది. అది ఒక పెద్ద అడ్వాంటేజ్, అది 3 పార్టీలు కలవటం అనేటువంటిది అడ్వాంటేజ్. 3 పార్టీలు వర్సెస్ 1 పార్టీ. తర్వాత మనకి కొన్ని పోల్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పారు, మీరు చూపించారు, మీరు 81.89 సంథింగ్ లైక్ దట్, 82%. అంటే పెరిగిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగితే మనకున్న ఏంటి అంటే గతంలో కానివ్వండి ఎప్పుడు కానివ్వండి అది యాంటీ ఇన్కంబెన్సీకి సంకేతం, అది అపోజిషన్ పడుతుంది అనేటువంటిది ఒకటి అంటా ఉంటారు. ప్రూవ్ కాలేదు అంటే కొన్ని అంటే మనకి ఇది ఏంటంటే కొన్ని ప్రూవ్ కాదండి, కాకపోతే ఏంటంటే అది దాని ఏమంటారు స్థిరపడినటువంటి ఒక వాదన. రైట్, ఎప్పుడైతే పర్సంటేజ్ ఓట్స్ పర్సంటేజ్ పెరిగిందో అది అపోజిషన్కి అడ్వాంటేజ్ ఉంటుంది, రూలింగ్ పార్టీకి డిసడ్వాంటేజ్ ఉంటుంది అని అంటాం. ఆ విధంగా చూసినప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి అది కూటమికి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒకటి ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇంకొకటి చూసినట్లయితే మీకు యూత్ బాగా పెరిగారనేది మీరు చూపించారు. 25 లక్షల వరకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగినంటే యూతే కదా, యూత్ ఎన్రోల్ చేసుకుంటారు, కొత్తగా కొత్తగా ఓటర్లు నమోదు అవుతూ ఉంటారు. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు దాదాపు 2% కొన్ని ఉంటాయి. ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే యూత్ జనరల్గా ఎవరికి ఎవరి వైపు మొగ్గు చూపించారు, పైగా ఏంటంటే ఆ యూత్లో కూడా రకరకాల ఇవి ఉంటా ఉంటాయి, కాంబినేషన్స్ అంటే దాంట్లో అంటే ప్రాంతాల వారిగా అటు రాయలసీమ కావచ్చు లేదంటే కోస్తాంధ్ర కావచ్చు, ఇది మళ్ళీదారులు కులాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కూటమికి కలిసి పోటీ చేయటం, అక్కడ ఎక్కడ కూడా ఓటు స్ప్లిట్ కాకపోవటం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి ఉన్న అడ్వాంటేజ్లు చూసినట్లయితే ఎస్, వాళ్ళు డెఫినెట్గా కొన్ని వర్గాలని ఓటు బ్యాంకులుగా క్రియేట్ చేసుకున్న మాట వాస్తవం. ఎట్లాగంటే మీకు పెన్షన్దారులు కావచ్చు, ఇతరత్ర కొన్ని దాని మీద వాళ్ళు పెద్దగా ఆశలు పెట్టుకున్నారు. ఎక్కువ ఆశలు ఏంటంటే మేము ఓటు బ్యాంక్స్ ని మేము క్రియేట్ చేసాం కాబట్టి పెట్టుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వీళ్ళకి ఇంటికే డైరెక్ట్ గా వీళ్ళ పెన్షన్లు ఇవ్వడం, ఇవన్నీ పెట్టుకున్నారు. అయితే దూరమైనటువంటి వర్గాలు మాట ఏంటి అనేటువంటిది కూడా మనం చూడాలండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని డీబీటీ ద్వారా కొన్ని వర్గాలను క్రియేట్ చేసుకున్నారు ఓటు బ్యాంకులుగా. అయితే దూరమైనటువంటి వర్గాలు ఏంటి, 2019లో వాళ్ళకి ఓట్లు వేసి ఇప్పుడు దూరమయ్యి ఉండవచ్చు అని మనం అంచనా వేస్తున్నాయి, ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు. ఉద్యోగ వర్గాలు వాళ్ళు డెఫినెట్గా 2019లో బాగా వేసిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు 2024లో కూడా ఉద్యోగులు అదే స్థాయిలో ఓట్లు వేసి ఉంటారా అనేటువంటిది మనం చూడాలి. వేస్తుంటే ఎందుకు
వేసుంటారు అనేటువంటిది చూడాలి. ఎందుకు వేయకపోతే ఎందుకు వేయలేదు, ఎందుకు వేయలేదు అనే దానికి కొంత అంటే పర్సంటేజ్ తగ్గి ఉండొచ్చు అంటానికి కారణాలు ఏంటంటే, మీకు తెలుసు మన ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అనేక అంటే వారం రోజుల్లోగా మీకు పాత పెన్షన్ విధానాన్ని చేస్తామని చెప్పారు, అమలు చేస్తామన్నారు, అది నిలబెట్టుకోలేదు. తర్వాత డిఏ తగ్గించేశారు, డిఏలు ఇవ్వలేదు. తర్వాత పిఆర్సీలు మీకు వేయలేదు. తర్వాత హెచ్ఆర్ఏ తగ్గించారు. మీకు విచిత్రం ఏంటంటే మనకి దాన్ని ఏమంటారు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి హెచ్ఆర్ఏ 30% ఉంటే దాన్ని 4% తగ్గించారు. జిల్లాల్లో వాళ్ళకి 20% 16%గా చేశారు. అదేవిధంగా మీకు వెంటనే రిటైర్మెంట్ అవ్వగానే వాళ్ళకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వాటికి ఇవ్వటం లేదు. పైగా ఇంకోటి ఏంటంటే మీకు పిఎఫ్లో మీకు ఎట్లా ఉంటుందంటే 10% ఉద్యోగుల దగ్గర నుంచి తీసుకుంటే కాంట్రిబ్యూటర్ పెన్షన్లో గవర్నమెంట్ కూడా 10% ఇవ్వాలి. కానీ ఈ 10% ఆ 10% రెండు కలిపి ఒక బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అయితే ఆ నిధులన్నింటినీ దాదాపుగా 2800 కోట్లు దారి మళ్ళిస్తే దాని మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళు గొడవలు చేశారు. అదే విధంగా ఇంకా మిగతా అంశాలు మాట్లాడదాం, అంటే అంశాల వారిగా వెళ్దాం విక్రమ్ గారు. సో మీరు అనేది అందుకని అంటే నేననేది ప్రోగ్రెస్, ఈ ప్రోగ్రెస్ ఈ యూత్ అంటే ప్రోగ్రెస్ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి లేకపోతే ఉద్యోగ కల్పన అనే ఓటర్ సెక్షన్ అనేది కూటమి వైపు ఉండొచ్చు అనేది కూడా మీరు అనుకుంటున్నారు. అంటే ఏ వర్గాలు దగ్గరైన దగ్గరైనటువంటి వర్గాలు ఇంకా ఉన్నాయా? వైఎస్ఆర్సీ మాట్లాడదాం అంటే ఒక్కొక్క అంశం ప్రాతిపదికగా తీసుకుని మాట్లాడదాం. జనసేన నుంచి మచిలీపట్నం ఇన్ఛార్జ్ గా చేసిన చెలపల్లి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, యువర్ క్విక్ రెస్పాన్స్, అంటే మనం పర్సంటేజ్లు చెప్పాము, దాంట్లో ఏ పర్సంటేజ్ ఓటింగ్ గతంలో ఎటుంది, ఈసారి ఎంత డిఫరెన్స్ వచ్చింది, అలాగే క్యాస్ట్ల వారీగా ఎవరు ఎటువైపు ఉండే అవకాశం ఉందని చిన్న ప్రజెంటేషన్ తర్వాత మనం డిబేట్ స్టార్ట్ చేసాం. సో ఇవాళ కూటమిగా ఉండడం వల్ల ఒకటి ఓటు చేల్చినవ్వరని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు కలిసి వచ్చింది, ఈ పార్టీల మధ్య కన్సల్టేషన్ అలాగే ఆ కోఆర్డినేషన్ ఎంత బాగా కుదిరింది అనేది కూడా మనకి రేపు తెలుస్తుంది. కానీ ఓవరాల్గా హోలిస్టిక్గా చూసుకుంటే ఎందుకని జనసేన లేకపోతే బీజేపీ తెలుగుదేశం కూటమి వైపే మెజారిటీ ఓట్లు తదనుగుణంగా సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా యూత్ తోటి కన్సిడర్ చేసి మాట్లాడదాం. విద్యాసాగర్ గారు ఒక నిమిషం. నమస్కారం అండి. డిబేట్ లో భాగంగా ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఋషి గారు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు 2014 2019లో ఎలా షేరింగ్ వచ్చిందని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ఈ రోజున మనం చూస్తా ఉంటే దాదాపు 5 లక్షల పైచిల కోట్లు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అంటే ఇది గతం కంటే కూడా డబుల్, దగ్గర డబుల్ అయిపోయినట్లు కనిపించాయి. అంటే ఒక అవేర్నెస్, ఓటర్ అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయలను అనేది ఒక దానికి కట్టుబడినారు. పీపుల్ అంతా కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక భవిష్యత్తు, తరం భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని యూత్, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువగా యూత్, ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు. యూత్ అలాగే కొత్తగా ఓటొచ్చిన వాళ్ళు కూడా మాక్సిమం కూటమికే సపోర్ట్ చేసే. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక యువత తరపున పోరాటం, అలాగే భవిష్యత్ తరపున పోరాటానికి జనమంతా కూడా యాక్సెప్ట్ చేశారు. అదే ఈ పోస్టల్ బ్యాలెట్ రూపంలో కూడా వన్ సైడ్ గా ఏదైతే రేపు సాయంత్రంకే మాక్సిమం రిపోర్ట్ చేస్తుంది, ఏదైతే ఇది జరిగిందో ఇదైతే వన్ సైడ్. దాంట్లో అయితే అవునవును, అంటే ఒక ఒక లెవెల్ కి చేస్తుంది అంచనా. కానీ ఇప్పుడు మేము ఓటింగ్ సర్లీ మేము ప్రతి చోట చూసాం, ఒక అవేర్నెస్ కదా. దాదాపు 3 గంటలు 4 గంటలు ఓటింగ్ లో నిలబడి కూడా మేము ఒక మంచి, దీనికి మేము కట్టుబడి ఉన్నాం, మంచికి ఓటేస్తున్నాం, మంచి వైపు నిలబడ్డాం అనేది దీంతో ఓటేశారు. నిజంగా చాలా, అలాగే పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపు వన్ సైడ్ జరిగిందని చెప్పి మేము భావిస్తాం. ఓకే, విద్యాసాగర్ గారు మీ పాయింట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? విక్రమ్ గారు వివరించారు కాబట్టి దాని జోలికి పోలేదు. బట్ ఏదైతే వైసీపీ ప్యానలిస్ట్ గారు మాట్లాడారు, ఎంఎస్ఎంఈలు ఆయన చెప్పిన సంఖ్య చూస్తే ఒకసారి కళ్ళు బయలు. చాలా నాకు కూడా డౌట్ వచ్చిందండి, 10 లక్షలు వచ్చాయని. ఎంత గౌతమ్ రెడ్డి గారు ఎంత ఆయన మరి తెలిసి చెప్పారు, తెలియ కూడా చెప్పారు, కంటే ఎంత భయంకరమైన అబద్ధాలు చెప్పారు అనేది బట్టి మీరు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎంఎస్ఎంఈ లోన్ కింద వాళ్ళు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నది 224 కోట్లు అండి. 224 కోట్ల కంటే ఆస్కిమ్ టు గోత్ర రికార్డ్ ప్రకారం వెళ్ళచ్చు. అలాగే ఏమంటారు, ఆడవాళ్ళ ఓటు మాకు పడిపోయింది, మాకు మించిన వాడు ఆ ఓటు పడలేదు అని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఇస్తున్నది ఎంత అంటే, ఏ పక్కనకి అంటే
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, ఉమెన్ ఫర్ 45 నుంచి 60 ఇయర్స్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కేవలం 390,000 మందికి అండి. ఇట్స్ ట్రూ, 390,000 మందికి రాష్ట్రం మొత్తం మీద. దానికి పెడుతున్న ఖర్చు ఎంత అండి? వీళ్ళు పెడుతున్నది 589 కోట్లు. అట్లాగే వైఎస్ఆర్ కాపు నేస్తాం, కాపు ఉమెన్ కు పర్టికులర్ గా ఇస్తున్నది కేవలం కాపు మహిళలకు 330,000 మందికి రాష్ట్రం మొత్తం మీద. రాష్ట్రం మొత్తం మీద ఇది ఈ రకంగా వైఎస్ఆర్ కాపు నేస్తాం ఖర్చు పెడుతున్నది ఎంత అండి? 491 కోట్లు. అట్లాగే వైఎస్ఆర్ వాహన మిత్ర 92,000 మందికి అండి. ఎన్ని రిజిస్టర్డ్ క్యాబులు ఉన్నాయండి మనకి ఇక్కడ? 92,000 మందికి ఇచ్చింది. దానికి పెడుతున్న ఖర్చు ఎంత అంటే 257 కోట్లు. అంటే ఇక్కడ మళ్ళా అన్యాయం ఏంటంటే డ్రైవర్లకు కాదు డబ్బు, మళ్ళీ ఓనర్లకే. ఆ సఫరర్ డ్రైవరే, యాక్సిడెంట్ జరిగినా పూట గడవకపోయినా సఫరర్ ఎవరై అంటే డ్రైవరే మళ్ళీ అక్కడ అక్కడ వాళ్లకు క్యాబ్ డ్రైవర్లకి. అట్లాగే వైఎస్ఆర్ లా నేస్తాం ఏమంటారంటే 8 కోట్లు అండి ఇస్తున్నది. మొత్తం సంఖ్య ఎంత అంటే 671 మందికి. తర్వాత వైఎస్ఆర్ లోన్ రియంబర్స్మెంట్ ఎస్ఎస్జికి ఎంత ఇస్తున్నారంటే 39 లక్షల మందికి ఇస్తున్నారు. ఏది? ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి గతంలో. కానీ పెట్టింది ఖర్చు ఎంత మాత్రం అంటే 6,397 కోట్లు. దీని మొత్తం వాల్యూ పెట్టాల్సి ఎంత ఉందండి? 24,000 కోట్లు పెట్టాల్సి ఉంటే 6,397 కోట్లు పెట్టారు. ఇది వరకు మళ్ళా మహిళల గురించి అందరికి ఇచ్చేసామని మాట్లాడతారు. ఎంఎస్ఎంఈ చెప్పాను కదండి, ఎంఎస్ఎంఈలకు కేవలం 224 కోట్లు ఇచ్చి పెట్టాల్సిన బడ్జెట్ 21,94,000 కోట్లు పెట్టాల్సి ఉంటే 7,966 కోట్లు పెట్టి అందరికీ చేసేసాం. వారు చెప్పిన లెక్క 193,000 అంటే మేబీ పొరపాటు పడి ఉంటారు, అంటే 82 లక్షలు అని అన్నారు. మేబీ అది సబ్జెక్ట్ కరెక్షన్ అనుకుంటా గౌతమ్ రెడ్డి గారు. అసలు లేదు సార్, అటువంటి సంఖ్య లేదు. ఎంఎస్ఎంఈ కేవలం, ఐ విల్ టెల్ ఋషి గారు, కేవలం ఎంఎస్ఎంఈ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మ్యూచువల్ గ్రాంట్ 5 సంవత్సరాల్లో రావాల్సిన 32,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ఈ ప్రభుత్వం క్లెయిమ్ చేయలే. వీళ్ళేమంటారు, మేము యూత్ కి ఇది చేసేసాం, ప్రజలకు ఇది చేసేసాం, మొత్తం మేమే చేసేసామని మాట్లాడతాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిన లెక్క అంటే, నేను 120 సార్లు 130 సార్లు నేను బటన్ నొక్కాను, నాకు 2 సార్లు నొక్కండి అని ఆయన అప్పీల్ చేశారు కదా. దాని మొత్తం నెంబరు ఆయన అడిగింది అంటే డైరెక్ట్ బెనిఫిట్ గానీ మిగతా పథకాల్లో గానీ సుమారు 400,000 కోట్ల పైచిలు. మొత్తం అబద్ధం సార్, అబద్ధం సార్. ఐ హావ్ ఏ డేటా, ఐ హావ్ ఏ క్లియర్ డేటా. మీరు చెప్పింది అంతా కలిపి 34,000 కోట్లే. మొత్తం మీద వాళ్ళు ఖర్చు పెట్టింది 7 సంవత్సరానికి. నేను చెప్పిన 6 స్కీముల్లో 7,966 కోట్లు ఒకటి, ఇంకోటి 3,886 కోట్లు ఒకటి. సంవత్సరానికి వీళ్ళకి ఇచ్చిన డబ్బు అట్లా నేను 6 పథకాలు చెప్పాను. ఇంకొకటి జగనన్న తోడు స్కీమ్ కవర్ అయిన వాళ్ళు 14,16,091 మంది. పెట్టిన ఖర్చు 1,01,416 కోట్లు. ఇంకోటి ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 11 లక్షలు. ఇక్కడ చెప్పారు కదా 90,000, 60,000 లక్షలు చెప్పారు కదా. రీఎంబర్స్మెంట్ చేసి ఎంత మందికి అండి? 11,618 మందికి చేస్తే పెట్టిన ఖర్చు రీఎంబర్స్మెంట్ ఎంత మంది ఇచ్చారండి? 8,00,000 ఇచ్చారు తెలుసా? 1,043 కోట్లు. ఏది? 5 సంవత్సరాలకు ఇచ్చింది. ఇట్లాగే జగనన్న తోడు స్కీమ్, అది టైలర్స్, తర్వాత వీళ్ళు.